బులెటిన్ లో ఫస్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. ఒంగోలులోని సిద్ధ రాఘవరావు నివాసంలో రెండు బాంబులు పెట్టామని ఒక బెదిరింపు లేఖ వచ్చింది. సిద్ధ ఇంటి ఎదుట లెటర్ పడేసి వెళ్ళిపోయాడు ఒక యువకుడు. ఇంట్లో పెట్టిన బాంబులు తీసివేయాలంటే 7 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో అగంతకుడు డిమాండ్ చేశాడు. అయితే నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు రావడం ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. ఒంగోలులోని సిద్ధ రాఘవరావు నివాసంలో రెండు బాంబులు పెట్టామంటూ ఆయన ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేఖ విసిరేసి వెళ్లాడు. ఇంట్లో పెట్టిన బాంబులు తీసేయాలంటే 7 కోట్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఇక అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సిద్ధ రాఘవరావు ఇంట్లో సోదాలు చేశారు. ఎలాంటి బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బెదిరింపు లేఖ విసిరిన వ్యక్తి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో దర్యాప్తు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూడొచ్చు. సిద్ధ రాఘవరావు ఇంటి ఎదుట ఆ లేఖ పడేసి వెళ్తున్న యువకుని సీసీ కెమెరా ఆధారంగా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి బాంబు కూడా సిద్ధ రాఘవరావు ఇంట్లో లేదు అని పోలీసులు నిర్ధారించారు.